వెల్కమ్ టు టేస్ట్ 24 న్యూస్. నేను మీ కావేరి. భారీ వరదల ధాటికి మిజోరాం, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 26 లక్షల మంది ప్రజలు వరదల ధాటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేఘాలయలో జింజీరామ్ నది కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. గత 15 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. అస్సాంలో పరిస్థితిపై సీఎం సోనోవాల్తో పీఎం మోడీ మాట్లాడారు. కేంద్రం అన్ని విధాలుగా రాష్ట్రాన్ని ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. యువత తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి అనేక కేంద్ర పథకాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. స్కిల్ ఇండియా మిషన్ 4వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆమె యువతకు పలు సూచనలు చేశారు. మెరుగైన ఫలితాలు సాధించడానికి యువత వారి నైపుణ్యాలను అన్వేషించి వాటిని మరింత మెరుగుపరచుకోవాలన్నారు. యువతలు నైపుణ్యాభివృద్ధిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ఏక్ స్కీమ్ హో సక్తా హై మగర్ ఉస్ స్కీమ్ కో జాన్ దేనే వాలే ఆప్ లోగ్ హై ఇన్స్టిట్యూషన్స్ హై. అగర్ ఆప్ సోచ్తే హో अगर आप सोचते हो इससे मैं फायदा उठाना सिर्फ मेरे लिए नहीं, मेरे माँ बाप जो मुझे पढ़ाने के लिए बहुत कष्ट उठाते हैं, कॉलेजेस में भेजते हैं, उनको भी मैं रिटर्न में कुछ कर दिखा सकता हूँ. इसीलिए आई वॉन्ट टू यूज द स्कीम. ऐसे ड्राइव आपके अंदर से आना चाहिए और तब आएगा इंस्टीट्यूशंस का भी ये सोच कि नहीं, दिस इज समथिंग विच दे आर वेरी सीरियस अबाउट, आई हैव टू वर्क टूगेदर गिव सोल्यूशंस. किसी कोई बाई के लिए पैसा नहीं गया, ऑफसेट के पैसा है. आज आप सबका ट्रेनिंग के लिए इधर आपके सामने अग्रीमेंट हुआ, ऑफसेट के पैसा. चुनाव के दौरान क्या कैंपेन चल रहा था, ऑफसेट के पैसा मोदी जी ने किसी को दे दिया. किसको दिया भाई, आपको ट्रेनिंग के लिए दे रहे हैं. वही डसॉल कंपनी आए हैं इधर, चाहे तो आप सब आकर के उनसे पूछ लो कि डसॉ ऑफसेट के पैसा डाल रही है. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని నీలం లోయలో వచ్చిన వరదలకు 28 మంది మరణించగా 10ల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. వరదల వల్ల లాస్వా ప్రాంతంలో ఇల్లు దెబ్బతినగా మహిళలు, చిన్నారులు కనిపించడం లేదని స్థానిక అధికారులు ప్రకటించారు. పైగా కొండ చర్యలు కూడా విరిగిపడి ఉండడంతో పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయన్నారు. గత వారం చిత్రంలోని గోలెన్ గోల్ ప్రాంతంలోనూ అకాల వర్షాలకు 10ల సంఖ్యలో ప్రజలు మరణించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లోని దేవి అహిల్యాబాయి హోల్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి తొలి అంతర్జాతీయ విమానం ఎగిరింది. ఇండోర్ నుంచి 153 మంది ప్రయాణికులతో కలిసి దుబాయ్ బయలుదేరింది. నాన్ స్టాప్ ఫ్లైట్ గల్ఫ్కు ప్రత్యేకంగా వేయాలని గత కొంతకాలంగా ప్రయాణికులు కోరడంతో ఈ ఫ్లైట్ను ప్రారంభించారు. ఈ మార్గంలో 162 సీట్లు గల ఎయిర్ ఇండియా 320 విమాన సర్వీసులను సోమా బుధ శనివారాల్లో నడిపిస్తోంది. రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టం అమలులోకి వచ్చింది. విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ ఓ జీవోను జారీ చేశారు. ప్రైవేట్ వర్సిటీల ఏర్పాటుకు ఎస్టాబ్లిష్మెంట్ రెగ్యులేషన్ 2018 బిల్లుకు గత ఏడాది ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. కాగా అప్పటి నుంచి చట్టం అమలు తేదీని ప్రభుత్వం ప్రకటించలేదు. తాజాగా దీనికి సంబంధించి ఉత్తర్వులను విడుదల చేసింది. ఇటు వర్సిటీల్లో 25% సీట్లు లోకల్ విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంది.
ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉండే కోర్సులను ఇంజనీరింగ్ విద్యలో కొత్తగా అనుమతించబోమని కేంద్రం స్పష్టం చేసింది. వచ్చే అకాడమిక్ ఇయర్ 2020-21 నుంచి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఇలాంటి కోర్సులను అనుమతించబోదని తెలిపింది. కృత్రిమ మేధ, బ్లాక్ చైన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా సైన్సెస్, సైబర్ సెక్యూరిటీ, 3D ప్రింటింగ్ వంటి కోర్సులను మాత్రమే అనుమతిస్తామని చెప్పింది. ఎగువ నుంచి కృష్ణానదికి ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో ఆల్మట్టి డ్యాంకు వచ్చే వరద 84,000 క్యూసెక్లకు చేరుకుంది. డ్యాం పూర్తి స్థాయి సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 102 టీఎంసీలకు చేరుకుంది. ఇటు నారాయణపూర్ జలాశయం కూడా నిండుతోంది. 43,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో 37.64 టీఎంసీల సామర్థ్యంలో ప్రస్తుతం 25.83 టీఎంసీలకు నీరు చేరుకుంది. వరద ఇలాగే కొనసాగితే త్వరలోనే జూరాలకు నీళ్లు రానున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసే ముందు ధృవీకరణకు ఆధార్ కార్డును ఉపయోగించడాన్ని ప్రభుత్వం నిలిపివేసిందని రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 2018 సెప్టెంబర్ 26 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తాము ఈ చర్య తీసుకున్నామన్నారు. ఇప్పటి వరకు ఆధార్ కార్డు ఆధారంగా 1.57 కోట్ల వాహనాలను రిజిస్టర్ చేశామని, అయితే కోర్టు ఆదేశాలతో ఆధార్ను ధృవీకరణకు వాడటాన్ని నిలిపివేశామని వెల్లడించారు. सबसे ज्यादा प्रायोरिटी दी है मैं सदन को ये बात बताना चाहता हूं मैं सदन को ये विश्वास देना चाहता हूं कि हमारे 5 साल के कार्यकाल में प्रधानमंत्री जी ने जो इंफ्रास्ट्रक्चर डेवलपमेंट के लिए जो प्रायोरिटी दी थी उसके बहुत अच्छे किसानों की समस्याओं पर माननीय सदस्य मैंने आपको कहा है कि बजट की प्रक्रिया होने के बाद आपने जो जो विषय लगाया उसको बोलने का मौका दूंगा. अभी माननीय मंत्री जी आप बोल सर पिछले 5 साल में अभिरंजन जी अरे आप जो मुद्दा उठाने चाहते हो बहुत सेंसिटिव मुद्दा है और इनका शुरू हो गया है. स्पीकर उसको 21वीं सदी का ये भारत कैसा होगा इसको सुने आप. उसको निर्माण करने के लिए मंत्री जी गंभीर वाक्य दे रहे हैं आप महत्वपूर्ण. आप పెళ్లి చేసుకునే వారి కోసం ఢిల్లీ ప్రభుత్వం కొత్త రూల్ తెస్తోంది. పెళ్లి ఎక్కడ చేసుకోవాలి, మిగిలిన ఆహారాన్ని ఏం చేయాలని దానిపై నిర్ణయం తీసుకోనుంది. లేని పక్షంలో భారీ జరిమానా వసూలు చేయనుంది. పాలసీ ఫర్ హోల్డింగ్ సోషల్ ఫంక్షన్స్ అండ్ హోటల్స్ మెటల్స్ అండ్ లో డెన్సిటీ రెసిడెన్షియల్ ఏరియా ఇన్ సోషల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ డిఎల్ పేరుతో రూపొందించిన ముసాయిదాకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆమోదం కూడా తెలిపింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.